కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచిన భారత క్రీడా దిగ్గజం మిల్కా సింగ్ కి భారత క్రికెట్ చెట్టు ఘన నివాళి అర్పించింది. ఆయన మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లంతా ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లు బ్లాక్ రిబన్స్ ధరించి బరిలోకి దిగారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇక ఈ మ్యాచ్లో టాస్లో గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్కి దిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ టైంలో భారత ఆటగాళ్లంతా బ్లాక్ రిబన్స్ ధరించి కనిపించారు. ఇక టాస్ అప్పుడు కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు, పిచ్ పై గ్రాస్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. వికెట్ నిలకడగా పేస్ కి అనుకూలించనున్న నేపథ్యంలో తాము స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ఇక టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ తీసుకుందామనుకున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కానీ పరుగులు చేయడమే తమ బలమని, ఈ సవాల్ని స్వీకరిస్తామని తెలిపాడు. ఈ మెగా ఫైనల్లో భారీ పరుగులు చేస్తే అడ్వాంటేజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇక బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగులీ కూడా డబ్ల్యూటీసీలో న్యూజిలాండ్పై నగ్గాలంటే మొదట భారతే బ్యాటింగ్ చేయాలని సూచించాడు. ఇక పతకాలతో దేశ ప్రతిష్టని పెంచిన దిగ్గజం మిల్కా సింగ్ కి క్రీడాలోకం ఘన నివాళి అర్పిస్తోంది. ఇప్పటికే భారత మాజీ ప్రస్తుత ఆటగాళ్లు సినీ తారులు ఈ ఫ్లయింగ్ సిక్స్ సాధించిన ఘనతల్ని స్మరించుకుంటూ నివాళులర్పించారు.